హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చానండి సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది వీడియోలో ఏముంది అంత క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను సో ఇదైతే ఒక పార్ట్ టైం జాబ్ అండి ఇది ఎంట్రీ లెవెల్ పార్ట్ టైం జాబ్ అలాగే దీనికి స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి హ్యాపీగా అప్లై చేసుకుని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో దీని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లెకైతే ఆల్లో పెట్టుకోండి యూట్యూబ్ మాత్రం ఎవరికి నోటిఫికేషన్ అయితే ఫ్రీగా పంపదు కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అయితే పంపుతుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ జాబ్ వచ్చేసరికి ఎక్కడ స్పాట్ ఏంటంటే లింక్డ్ ఇన్లోని ఫ్రీలాన్స్ ట్యూటర్ నాన్ వాయిస్ ప్రాసెస్కి అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు ఎవరు వీళ్ళు అంటే కోర్స్ హీరో కోర్స్ హీరో అంటే చాలా మందికి తెలుసు కదండి సో నేను కోర్స్ హీరో అంటే ఎవరు తెలియని వాళ్ళకి కూడా చెప్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో అండ్ నెక్స్ట్ కోర్స్ హీరో గురించి చెప్తాను అండ్ ఇక్కడ మీరు చూడండి పార్ట్ టైం జాబ్ అండి ఎంట్రీ లెవెల్ పార్ట్ టైం జాబ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు యాక్టివ్లీ రిక్రూటింగ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేశారు సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ అని చేస్తే ఏంటి కోర్స్ హీరో అంటే ఏంటి అని అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అయితే వాళ్ళ డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ అనేవి ఈ కోర్స్ హీరోలో ఇదొక యాప్లో ఈ యాప్లో వాళ్ళు అనేది సెర్చ్ చేస్తూ ఉంటారు సో ఆ క్వశ్చన్స్కి మనం అనేది ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఆన్సర్ ఇచ్చినందుకు ఈ కోర్స్ హీరో వాళ్ళు మనకి మనీ అంటే అనేది పే చేస్తారు సో అదే ఈ కోర్స్ హీరో ఇది ఒక ఈ లెర్నింగ్ ఎడిటెడ్ ప్లాట్ఫామ్ అండి సో ఇందులో క్వశ్చన్స్కి టాపిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ మనం వాళ్ళ క్వశ్చన్ అనే దాన్ని అండర్స్టాండ్ అర్థం చేసుకొని మనకు దానికైతే ఆన్సర్ అనేది మనం చాటింగ్ అంటే టెక్స్ట్ టెక్స్ట్ ద్వారా మనమైతే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఎలాంటి వీడియో కాల్ లేదా ఆడియో కాల్ అయితే ఉండదు సో ఇది ఈ కోర్స్ హీరో కోర్స్ హీరో అంటే ఇది అండ్ నెక్స్ట్ ఈ కోర్స్ హీరో మనం కోర్స్ హీరోలో మనం జాయిన్ అవ్వడానికి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు ఈ కోర్స్ హీరోలో జాయిన్ అయితే అని అంటున్నారు సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఏంటంటే మనం అనేది మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి పర్ మంత్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ అనేది అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఒక క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తారు ఆ క్వశ్చన్స్ మనకు వస్తే మనం అటెంప్ట్ అయితే చేసి ఆన్సర్ అనేది రాసి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనీ అయితే వస్తుంది ఒక క్వశ్చన్కి టూ డాలర్స్ నుంచి ఫైవ్ ఫిఫ్టీన్ డాలర్స్ వరకు అయితే వీళ్ళైతే పే చేస్తారు అలా టూ డాలర్స్ నుంచి ఫిఫ్టీన్ డాలర్స్ వరకు ఎలా పే చేస్తారు అంటే ఇక్కడ వర్క్ యూ వాంట్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేస్తారు సో మీకు ఇష్టమైన టైంలో అయితే మీరైతే వర్క్ చేసుకోవచ్చు అది టెక్స్ట్ బేస్లోనే ఎలాంటి ఆడియో లేదా వీడియో రికార్డింగ్స్ అయితే ఏమీ ఉండవండి మనకి ఇష్టమైన టైంలో ఎక్కడైనా మనం వర్క్ చేసుకోవచ్చు అది కూడా మొబైల్ ద్వారానే అండ్ నెక్స్ట్ హెల్ప్ స్టూడెంట్స్ అండ్ లెర్న్ అనేది ఇక్కడ ఇచ్చేసారు ఏంటంటే మనకి ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మనం స్కూల్ స్టూడెంట్స్కి అయితే కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అలాగే కొంతమందికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ అలాగే మనకి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వీళ్ళు మనీ అలా టూ డాలర్స్ నుంచి ఫిఫ్టీన్ డాలర్స్ వరకు ప్రొవైడ్ చేస్తామన్నారు కదా సో అలా ప్రొవైడ్ చేయడానికి ఏంటి అంటే ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని అది ఎంత డెప్త్ ఉంది అలాగే ఎంత క్వాలిటీ ఉంది ఆన్సర్ అనేది అనేసి వీళ్ళు అనలైజ్ చేసుకొని బాగా క్వాలిటీ ఉంటే మాత్రం ఆ ఆన్సర్కి అయితే ఒక ఫైవ్ డాలర్స్ లేదా ఒక టెన్ డాలర్స్ లేదా ఒక ఎయిట్ అలా వాళ్ళు బేస్ చేసుకుని అయితే ఇస్తారు ఆ క్వశ్చన్ క్వశ్చన్ యొక్క లెంత్ని బట్టి ఆన్సర్ని బట్టి అలా చేస్తారు అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి బిల్డ్ యువర్ రెజ్యూమ్ ఇలా మీరు ఈ కోర్స్ హీరోలో ఇలా క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పర్ట్ గా ఫ్రీ లాన్సర్గా సో మీ రెజ్యూమ్లో అనేది నాకు ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అయితే మీరు ఇచ్చేయచ్చు సో ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ అండ్ యువర్ ఎక్స్పర్ట్ టైజ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారండి సో ఏంటంటే ప్రొఫెషనల్స్ లేదా రీసెంట్ గ్రాడ్యుయేషన్స్ లేదా కరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైనా లేకుంటే ట్యూటర్స్ లేదా టీచర్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి సో నేను చెప్తాను ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి రిక్వైర్మెంట్స్ ఏంటి అప్లై చేసుకోవడానికి అంటే మీకైతే ఇంగ్లీష్లో చదవడం రాయడం రావాలి టాకింగ్ అయితే అవసరమే లేదు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు సో రీడ్ అండ్ రైట్ వస్తే సరిపోతుంది అంత మించేం లేదు అండ్ నెక్స్ట్ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఎవరంటే సెకండ్ ఇయర్ ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు లేదా ప్రొఫెషనల్స్ అప్లై చేసుకోవచ్చు టీచర్స్ ఎవరైనా నాన్ వైస్ నర్సింగ్స్ లేదా నర్సింగ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నీ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఒరిజినల్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంది సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను సో నా దగ్గర ఒరిజినల్స్ ఉండవు కదా అంటున్నా అంటారు సో వాళ్ళకేంటంటే ప్రీవియస్ ఫస్ట్ ఇయర్ యొక్క మార్క్ షీట్స్ అనేది ఉంటుంది కదా సో అది అప్లోడ్ చేస్తే సరిపోతుందండి అంత మించేం లేదు ఒకవేళ ఒరిజినల్ డిప్లొమా ఉన్నా కానీ వాళ్ళైతే వ్యాలిడ్ ఐడి అనేది అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్కి బదులు డిప్లొమా చేసి ఉంటారు కదా సో వాళ్ళు అండ్ నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై లింక్ అనేది ఉంది కదా సో దీన్ని అయితే కాపీ చేసేయండి నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ గైడ్ అనేది కూడా ఇచ్చేసారు సో ఈ లింక్ ద్వారా కూడా మీరైతే అండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు క్రియేటివ్ ఏమేమి సబ్జెక్ట్స్ మీద మీరు ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్స్కి అంటే క్రియేటివ్ రైటింగ్ సోషల్ సోషల్ ఫిజియాలజీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రైటింగ్ మ్యాథ్ లాబ్ ఆర్కిటెక్చర్ లెక్ లిటరేచర్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మెట్రాలజీ జియాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ ట్యాక్స్ లా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ రిలీజియస్ స్టడీస్ అండ్ సోషల్ పైథాన్ పైథాన్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ సైన్స్ అదర్ మ్యాథ్స్ అదర్ స్టాటిస్టిక్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా సో ఇంకా నేను చూపడతాను సో దీనికి అప్లై లింక్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు కదా సో నేను దీన్ని కాపీ చేసుకుని అయితే ఇక్కడ పేస్ట్ చేశాను సో ఇక్కడ పేస్ట్ చేయడం వల్ల ఇలా వచ్చింది ఇది దీని యొక్క కోర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు కోర్స్ హీరో అనేసి ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్న్ మనీ యాజ్ ఆన్ ఆన్లైన్ ట్యూటర్గా మీరైతే మనీ అనేది అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో వీళ్ళ దాంట్లో అయితే ట్వంటీ మిలియన్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు సో అలా మనం ఎర్న్ అనేది చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం ట్యూటర్గా ఏం చేయాలంటే మనీ అనేది మేక్ ఎక్స్ట్రా మనీ ఒకవేళ మనం ఏదైనా జాబ్ చేస్తున్నాము నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తున్నారు అనుకో సో మీరు నైట్ అయినా ఈ క్వశ్చన్స్ అనేవి రాసి అప్లోడ్ చేయొచ్చు వర్క్ వెన్ యూ వాంట్ ఎప్పుడు మీకు కావాలి అనుకుంటారు సో అప్పుడే మీరు హ్యాపీగా హెల్ప్ హెల్ప్ అయి క్వశ్చన్స్ అయితే చేయొచ్చు ఆన్సర్స్ అండ్ స్టూడెంట్స్కి అయితే ఇది ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది మీకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే క్రియేట్ యువర్ కోర్స్ హీరో ట్యూటర్ అకౌంట్ ఒక ట్యూటర్ అకౌంట్ అనేది అయితే మీరు క్రియేట్ చేసుకుంటారండి సో అది క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి మీ నేము మీ ఫాదర్ నేమ్ అవి ఇస్తారు మీరు ఏ డిగ్రీ చేశారు అవి ఇస్తారు అండ్ నెక్స్ట్ మీ అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అనేది క్రెడెన్షియల్స్ అనేవి అప్లోడ్ చేస్తారు ఎవరైతే డే డిగ్రీ కంప్లీట్ అయిందో సో వాళ్ళ మెమోస్ అనేవి ఉంటాయి కదా సో ఫోటో అయితే వాళ్ళు పెట్టుకో అప్లోడ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ గెట్ యువర్ అప్రూవ్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ అండ్ స్టార్ట్ ట్యూటరింగ్ వీళ్ళు ట్యూట్ వీళ్ళు సెవెన్ డేస్లో మీకు అనేది అప్రూవ్ అనేది ఇస్తారు తర్వాత మీరైతే ట్యూటరింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క కాఫీ మొత్తం చూసిన తర్వాత నేను చెప్తాను సో ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని చాలామంది ఉండగా నర్సింగ్ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి ఇలా అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్కల్ క్వశ్చన్స్లో కూడా మీరు అయితే అడగచ్చు వీ హావ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ డొమైన్స్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేశారు హార్ట్స్ హ్యుమానిటీస్ అండ్ లాంగ్వేజెస్ లో కూడా ఇది మీరు కొన్ని లాంగ్వేజెస్ వచ్చు నాకు ఫ్రెంచ్ వచ్చు లేదా ఇంగ్లీష్ వచ్చు మ్యూజిక్ వచ్చు అని అంటారు సో వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో సో వాళ్ళ సైడ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అండ్ బిజినెస్ సైడ్ ఎవరైతే చేశారో సో బిజినెస్ ఉంటుంది మ్యాథ్స్ సైడ్ ఎవరు చేసి ఉంటారో వాళ్ళు ఉంటుంది సైన్స్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ నర్సింగ్ నర్సింగ్లో ఎవరు చేశారు నర్సింగ్ వాళ్ళకి లా వాళ్ళకి సోషల్ సైన్స్ వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కరికైతే ఉంటాయండి సో గాయస్ ఇక్కడ చూడొచ్చు దీనికి మీరు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అవ్వనుగా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే ఇలా మీకు ఒక పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుందండి క్రియేట్ యువర్ ట్విట్టర్ అకౌంట్ టు స్టార్ట్ యువర్ అప్లికేషన్ ఫస్ట్ అయితే మనం ఒక కోర్స్ ఈరోది అప్లికేషన్ అది అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సైన్ అప్ యాజ్ ఏ ట్యూటర్ అనేది అయితే ఇక్కడ క్లిక్ చేసేయండి నెక్స్ట్ ఏంటంటే ప్రొవైడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు సో ఏంటి బేసిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అది ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి నేను చూపెడతాను చూడండి మీరు అలా సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సెకండ్ స్టెప్లోకి అయితే ఎంటర్ అవుతారండి సెలెక్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ అయితే ఎంటర్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాల్సి ఉంటుంది సో ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది కదా సో మీ నేము లాస్ట్ నేము అలాగే మీరు ఎక్కడ ఉంటున్నారు అండ్ నెక్స్ట్ ఆర్ యూ అబౌ థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉందా మీకు లేదా అనేసి అండ్ ఫోన్ నెంబర్ ఇక్కడ సెండ్ కోడ్ మీద కొడితే ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ సెక్షన్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పర్టైజేషన్ ఇది ఓపెన్ అవుతుందండి సో ఇది ఓపెన్ అయిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది అయితే ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు మీరు సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసారు కదా ఈ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ అండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా ఇంకా అదర్ నర్సింగ్ సైడ్ అయితే అట్లా లా సైడ్ అయితే అలా వాళ్ళు ఎవరైనా ఇలా ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ అండి అండ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఇక్కడైతే థర్డ్ స్టెప్ లో మీకు టెస్ట్ యువర్ నాలెడ్జ్ అనేసి ఒక టెస్ట్ చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకు సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి సో ఆ ఫిజిక్స్లో మీకు అనేది టెస్ట్ అనేది వీళ్ళు పెడతారు సో ఆ టెస్ట్ అనేది కనుక మీరు క్వాలిఫై అయితే మీ ప్రొవైడ్ క్రెడెన్షియల్స్ అంటే క్రెడెన్షియల్స్ మీన్స్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తారు వీళ్ళు సో మీరు అనేది సబ్మిట్ చేసిన తర్వాత సెవెన్ డేస్ తర్వాత వీళ్ళైతే మీకు మెయిల్ అనేది చేస్తారు సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేసి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్